అమ్మా సుధా, బాగింది చాలు, ఆయన్ని లోపలికి తీసుకెళ్ళు. కుదరదత్తయ్యా, బయటికే తీసుకెళ్తాను. వీల్లేదు, ఇది నీ అత్తగారి ఆజ్ఞ. చాలా వీలుంది, ఇది మీ కోడలి గారి కోరిక. పిచ్చి పిచ్చిగా వాగేవంటే పళ్ళు రాలిపోతాయి. పేద వేషాలు వేయకుండా నడు లోపలికి. ఏంటి, తున్న పోతులో అడ్డంగా బలిసి తెగరచ్చిపోతున్నా? కొట్టానంటే దవడ పగిలిపోతా. నీ కొడుకులాగా నన్ను గుప్పెట్లో పెట్టుకుందాం అనుకున్నావా? చెయ్యి నొరికి చేతిలో పెడతాను. మావయ్య గారిలాగా నన్ను చీకటి కొట్లో పడేద్దాం అనుకుంటున్నావా? కిరస్నాలు పోసి తగలు పెట్టేస్తాను. కళ్ళ పూలు, నుదుట బొట్టు, రంగురంగుల చీరలు, చేతి గాజులు, ఈవేళ నీకు ఇవన్నీ ఉన్నాయంటే దానికి కారణం ఈయన, మీ ఆయన. ఆయన్ని బయటకు తీసుకెళ్తానంటే పొద్దంటవా? చెప్పు, తెగిపోద్ది. నేను తిట్టగల అత్తయ్య గారు, కాని తిట్టును, ఎందుకంటే అత్తయ్య గారంటే అభిమానం, పెద్దలంటే గౌరవం. రండి మావయ్య. ఏమో నాగమణి, నేను అలా బయటికెళ్ళి వస్తాను, ఇల్లు జాగ్రత్త. బాబాయ్ గారు. ఏమా, ఇప్పుడు నాకు పెడతావా? టైం లేదు, మీకు తర్వాత పెడతాను.